ప్రకృతి సాగుకు అనుకూలించి ఏళ్లు గడిచిపోతోంది. గత 3 నాలుగేళ్లుగా కాలం బొత్తిగా కర్షకులకు కలిసి రావడం లేదు. వేసిన నార్లు ముదిరిపోయి ముదురు నారు నాటితే దిగుబడి రాక చీడపడలు విజృంభించి పెట్టుబడులు పెరిగి చివరికి అన్నదాతలకు అప్పులే మిగులుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి వరి రైతుకు ఓదార్పునిచ్చేందుకు కృషి చేస్తోంది విజయనగరం వ్యాపార శాఖ. ఈ ఖరీఫ్లో జిల్లాలోని దబ్బిరాజుపేట గ్రామంలో వరి సాగు విజయవంతమైందంటే వెద పద్ధతి వల్లే. చివరి దశలో రెండు తడులు అందక చేతికొచ్చిన పంట చేజారిపోతుంటే నిస్సహాయంగా ఎదురు చూసే రైతులు ఇప్పుడు నిర్భయంగా ముందుకెళ్తున్నారు. గత ఏడాది ఒక రైతుతో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు 100 ఎకరాలకు విస్తరించింది. వర్షపాత లోటు ఉన్న విజయనగరం జిల్లాలోని దబ్బిరాజుపేట గ్రామంలో ఇప్పుడు ఏ రైతును కదిలించినా వెద పద్ధతే మేలన్న స్వరం వినిపిస్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పారండి, ఈ సంవత్సరం 100 మంది రైతులతో ఈ యద పద్ధతి ఏమించండి, పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుందండి, మనకి దిగుబడి కూడా ఎగస్ట్రా వస్తుందండి. దమ్ముతోటి గొప్ప ఇబ్బంది పడి నానా బాధలు పడేవారండి. ఇప్పుడు ఈ అదేసుకుని కాంచి మంచి అనుకూలంగా ఉందండి. జిల్లాలోని విజయనగరం డివిజన్లో వర్షపాతం తక్కువగా ఉండి ఏటా వరిలో కనీసం 5-6 బస్తాల దిగుబడినైనా తీసుకోలేకపోతున్న రైతులు ఇప్పుడు 25 బస్తాలకు తగ్గని దిగుబడిని తీసుకోగలుగుతున్నారు. మా మిది వరకు మామూలుగా దమ్ము చేసి సేనేసేవారు అండి. వేస్తే ఇప్పుడు కూడా ఈ విధంగా అదే యదేసి విధంగా ఉండేది కాదండి. పంట సకాలంలో ఆగిపోయేదండి, పండేది కాదనమాట పూర్తిగాన. కానీ ఇప్పుడు సాలు పద్ధతి, సాల్లో గింజలు వేసేవండి. వేస్తే అప్పుడు కంట అప్పుడు చాలా సులభంగా అవుతుందండి. అదే మామూలు పద్ధతిలో అనుకోండి, దమ్ము పట్టడం కూలీలకి వాటికి చాలా పెట్టుబడి ఎక్కువ అవుతుందండి. దీనికి అంత పెట్టుబడి అవసరం లేదండి. ఈ యద పద్ధతి అనేది ఎక్కువ నీరు అవసరం ఉండదండి. సగం సగం కొంచెం కొంచెం వర్షాలు పడినా బాగానే పండుతుందండి. యదకి ఉడుపుకి ఒక 15 బత్తాల తేడాలో ఉంటుందండి. వరి నీటి మొక్కన భావన తొలగించి ఆరుతడిగా పండించడం పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామంటోంది వ్యవసాయ శాఖ. మేము ఈ నారు పోసి ఉడిచే విధానం కన్నా నేరుగా ఎదేసుకునే విధానం చాలా మంచిది ఉద్దేశం మీద ఈ రైతులకందరూ కూడా చేసే డబ్బరాజుపేటలో సుమారు తెలిసి 100 ఎకరాలు డైరెక్ట్ ఎదేశారు. మేమేం చేస్తున్నామంటే ఈ సీడ్ డ్రిల్ ఉంది, యాక్చువల్గా విత్తనము ఎరువు ఒకేసారి వేసుకునే సీడ్ డ్రిల్ ఉంది. అది 46,000 అది సబ్సిడీ పోను, 23,000 ఇస్తాం. ట్రాక్టర్కి ఒకేసారి 8 ఎకరాలు వేసుకోదు. అదే ఆహార భద్రతా మిషన్ కింద సబ్సిడీలు అందజేసి వెద పద్ధతిని ప్రోత్సహిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ వ్యవసాయ శాఖ ద్వారా సీడ్ కూడా ఫ్రీగా ఇచ్చే వీళ్ళకి స్వర్ణ సబ్వన్ అనే సీడ్ 100% సబ్సిడీలో కెమికల్స్ అన్ని కూడా ఇస్తూ వాళ్ళని ప్రమోట్ చేయడానికని ఇది చేస్తున్నామండి. ఫార్మర్స్ కూడా ముందుకొచ్చి మేము చేస్తామన్నారు. వీడ్ ప్రాబ్లం మనం ఫస్ట్ 1 మంత్ లో మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ అండి. మేము ఒక క్లస్టర్ డెమో కింద 100 హెక్టార్లు చేసామండి. వ్యద పద్ధతిలో వేయించామండి. అప్పుడు ఒక రైతులు మోటివేట్ చేసే అతను ముందు 1 ఎకరం లాస్ట్ ఇయర్ వేయించామండి. ఆయనకి 27 నుండి 30 బస్తాల మధ్యలో వచ్చింది. ఆ దిగుబడిని చూసి గత ఉన్న రైతులు కూడా మోటివేషన్ అయ్యి ఈ సంవత్సరం ఈ యద పద్ధతిని మేము సాళ్ల పద్ధతిలో వేయించడం జరిగిందండి. సంప్రదాయ వరి సాగుతో పోలిస్తే ఖర్చులు తగ్గటమే కాక కూలీల అవసరం గణనీయంగా తగ్గిపోవటం, నాటిన చేను కంటే 10-15 రోజుల ముందే కోతకు రావటం, 5-6 బస్తాల దిగుబడి పెరగటం వంటివన్నీ రైతులను వెద పద్ధతి పట్ల మొగ్గేలా చేస్తున్నాయి. వచ్చే ఏడాది విజయనగరం సబ్ డివిజన్లోని రైతులంతా ఆరుతడి విధానమైన వెద పద్ధతిలోనే వరి సాగు చేయాలని నిర్ణయానికి వస్తున్నారు.